విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లీశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఆశ్వయుజ శుద్ధ షష్ఠి అయిన ఈరోజు అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం కావడంతో శ్రీ సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా శక్తి రూపాలకు దుష్ట సంహారం చేసిన దుర్గాదేవికి శరన్నవరాత్రి ఉత్సవాలను మూలా నక్షత్రం రోజున వాగ్దేవతామూర్తి అయిన సరస్వతీదేవి అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తున్నారు. సరస్వతీదేవిని సేవించడం వల్లనే విద్యార్థిని విద్యార్థులు సర్వ విద్యల్లో విజయం పొందుతారని ప్రతీతి. భక్తులు మూలా నక్షత్రం నుంచి విజయదశమి వరకు విశేష పుణ్యదినాలుగా భావించి శ్రీ దుర్గామాతను ఆరాధిస్తారు. భక్తజనుల అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞాన జ్యోతిని వెలిగించే జ్ఞాన ప్రదాయిని శ్రీ సరస్వతీదేవి. శ్రీ సరస్వతీదేవి దర్శనం అఖిల విద్యాభ్యుదయ ప్రదాయిక. మూలా నక్షత్రం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచే కాక పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ వేకోఝాము నుంచే అధికారుల అంచనాల కంటే అధిక సంఖ్యలో భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఆలయానికి తరలివస్తున్న సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యమిస్తూ VIP దర్శనాలను సైతం దేవస్థానం అధికారులు రద్దు చేశారు.